పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామానికి చెందిన పర్సా సురేంద్ర నారశెట్టి గ్రీష్మలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా కొప్పాక ఆంజనేయ స్వామి గుడిలో పెళ్లి చేసుకుని ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి రక్షణ కోరారు. ధర్మాజీగూడెం ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఇరు పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. స్టేషన్ నుండి ఇంటికి వెళ్లే క్రమంలో అమ్మాయి తరపు బంధువులు దారి కాసి సురేంద్రను తండ్రిని కొట్టి అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. అమ్మాయి తరపు బంధువులు కుల పెద్దలతో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని, అలాగే తన భార్యను తనకు అప్పజెప్పాలని సురేంద్ర పోలీసులను కోరగా ఎస్ఐ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మ్యారేజ్ చేసుకుని ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్కి వచ్చి మేజర్స్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి మా తల్లిదండ్రులని వాళ్ళ తండ్రులని పిలిచి మాట్లాడారు సార్. అయితే వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకొని హామీ పత్రాలు రాసుకుని అన్ని సంతకాలు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళి దారిలో దారి కాసి నన్ను మా నాన్నగారిని బాగా కొట్టి చంపడానికి ట్రై చేశారు సార్. అయితే ఇంతలో మా కులదాతలు వచ్చి అడ్డుకున్నారు. ఇంతలో అమ్మాయిని బలవంతంగా రాకపోయిన ఎత్తుకొని తీసుకుని కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయారు సార్. కావున నా భార్య అయిన చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అమ్మాయి సైడ్ వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ కుల పెద్దల ద్వారా నాకు మా నాన్నగారికి మా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది సార్. కాబట్టి అలాంటి విషయాలు ఏం జరగకుండా చూసుకోవాల్సింది కోరుతున్నాను. వారు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.